రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కర్నూల్ నగరం ఉగాది ఉత్సవము పద సంచలనం ఆహ్వానం ఆత్మీయ హిందూ బంధు మనమంతా ఒక్కటేనన్న భావన ఆ సేతు హిమాచల పర్యంతం ప్రజలలో తీసుకురావడం ఇవాల్టి మన కర్తవ్యం ఇలాంటి ఆశయ సాధనకు అహరహరం శ్రమిస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ ఆశయ సాధనలో తన కర్తవ్యం నేడు మరింత పెరిగిందని సంఘ్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నది ఆర్ఎస్ఎస్ ప్రారంభించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మన సంస్థ తన ఆశయాన్ని అమలు చేయడానికి తనదైన వారిని వినిపించడానికి ఎంతగా శ్రమించాలో అంతగా శ్రమిస్తున్నది కాలం గడుస్తున్న కొలది జాతి జీవనంలో సంఘ ఆవశ్యకత గొప్పతనం మరింత గోచరమవుతున్నది రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి చెందిన స్వయం సేవకులు అన్ని రంగాలలో సకారాత్మక పరివర్తన తెచ్చేందుకు క్రియాశీలు ఉన్నారు పద్దెనిమిది వందల ఇరవై ఐదులో ప్రారంభమైన ఈ సంస్థ ప్రారంభకులు డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఉగాది నాడు జన్మించారు జన్మత దేశభక్తులైన డాక్టర్ జీ సంఘటన ద్వారానే హిందూ సమాజంలో ఏకాత్మకత సాధించవచ్చు అని ఆలోచించి సంఘ శాఖ పద్ధతికి శ్రీకారం చుట్టారు సంఘచత్వం సంఘతత్వం సంవోమనాంశ జనతం అంటే ఒక లక్ష్య సాధనతో అందరం కలిసి నడిస్తే కలిసి పనిచేస్తే లక్ష్య సాధన వేగవంతమవుతుంది ఈ ఉద్దేశంతోనే కర్నూలు నగరంలో పద సంచలనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పద సంచలనంలో ప్రతి హిందూ బంధువు పాల్గొని ఈ పద సంచలనాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఏప్రిల్ మూడవ తేదీ రెండు వేల ఇరవై రెండు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సిల్వర్ జూబ్లీ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి బీ క్యాంప్ గర్ల్స్ హైస్కూల్ గ్రౌండ్లో ముఖ్య అతిథిగా పల్లె ప్రభాకర్ రెడ్డి గారు ప్రధాన వక్తగా శ్రీ మధుకర్ గారు సంఘ ప్రచారకులు వీరు భాజపా ఆంధ్రప్రదేశ్ సంఘటన మంత్రి పద సంచలనంలో పాల్గొనే వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా గణవేష్ ధరించి రావాల్సిందిగా తెలపడమైనది ఉగాది సందర్భంగా ఆద్య సంఘ సంఘచాలక్ ప్రణామం ఉంటుంది కాబట్టి కార్యక్రమానికి పది నిమిషాలుగా ముందుగా హాజరు కావాలని తెలుపుతున్నాం ఈ అద్భుత హిందూ సంఘటన కార్యక్రమంలో మనమంతా కూడా కుటుంబాలతో కలిసి మన కుటుంబాలను ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం చూసే అవకాశం కల్పించాలని కోరుతూ భవదీయ సూరా వెంకటరెడ్డి కర్నూలు నగర సంఘచాలక్